హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బిగిన్ నాలెడ్జ్ కి స్వాగతం. మేము ఈరోజు తెలుసుకోబోతున్నాం పర్సనల్ ఇయర్ నెంబర్ అంటే ఏమిటి, అది మన జీవితంలో ఎటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే విషయాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఈజీ. సో విషయంలోకి వెళ్లే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కింద ఉన్న రెడ్ బటన్ పై ప్రెస్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూ ఉండొచ్చు. అంతేకాకుండా మీ నేమ్ని మీరే న్యూమరాల ద్వారా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, ఫస్ట్ నేను చేసినటువంటి 11 వీడియోస్ చూస్తే మీరు ఇంచుమించుగా మీ నేమ్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో నేమ్ కరెక్ట్ చేసుకోవాలనుకున్న ఫస్ట్ 11 వీడియోస్ ఈ ఛానల్లో మీరు చూడవచ్చు. సో మన విషయంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే పర్సనల్ ఇయర్ అంటే ఏంటి? అంటే మనకి 9 సైకిల్స్ అనేవి ఉంటాయి. సో అంటే మనం పుట్టిన దగ్గర నుంచి 9 సైకిల్స్, 9 ఇయర్స్ వరకు సైకిల్ అయిపోతుంది, ఒక టోటల్ సైకిల్ అవుతుంది. సో ఈ 9 ఇయర్స్లో కూడా 9 సైకిల్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని పర్సనల్ ఇయర్గా క్యాలిక్యులేట్ చేస్తుంటారు. అంటే ఫస్ట్ మన ఇయర్, ఫస్ట్ ఇయర్గా అలాగా. సో మనం డేటా బర్త్ని బట్టి చూసుకున్నట్లయితే ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, సో పర్సనల్ ద్వారా మనకు వచ్చేటువంటి అదృష్టం ఎలా ఉంటుంది, ఏ నెంబర్ వస్తే ఏ విధంగా అటువంటి రిజల్ట్స్ ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో దానికి ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 1910-1990. సో ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు, ఈ డేట్లో పుట్టినవారు, సో 2018కి పర్సనల్ ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం 2018కి పర్సనల్ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే మనం ఈ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇయర్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అప్పుడు 19 అంటే మనం పుట్టిన డేటు ప్లస్ 10 మంత్ ప్లస్ మనం ఏ ఇయర్కి అయితే తెలుసుకోబోతున్నామో ఆ ఇయర్ యొక్క నెంబర్స్ని మనం వేసుకోవాలి. సో 2018 ఇక్కడ వేసుకున్నాం. సో 19 అంటే 1+9 వేసుకున్నాం, 10 అంటే 1+0 వేసుకున్నాం. అలాగే 2018 అంటే ప్లస్ 2+0+1+8. సో 1+9 అంటే 10, 10 1+0 అంటే 1. సో ఇక్కడ 1+0 అంటే 1. అలాగే 2+0+1+8 అంటే మనకి 11. సో ఇది 1+1 అంటే 2, అంటే డే టు మంత్ కలుపుగా. సో అలాగే ఇయర్ ఏమో ప్లస్ 11. సో మళ్ళీ ఇది ఈక్వల్ చేస్తే మనకి యాడ్ చేసినట్లయితే 2+11 అంటే మనకి 13 వస్తుంది. సో 1+3 అంటే 4. ఇక్కడ మాస్టర్ నెంబర్స్ 11 కానీ 22 వచ్చినప్పుడు కానీ ఆ 11 కానీ పరిగణించాలి, అలాగే 22 కానీ పరిగణించాలి. ఇంక వేరే ఇయర్ ఏ ఇయర్ అయినా సరే కానీ, ఏ డేట్ అయినా సరే కానీ, ఏ మంత్ అయినా సరే కానీ సింగిల్ డిజిట్ తీసుకొచ్చి టోటల్గా యాడ్ చేసుకోవచ్చు. కానీ మాస్టర్ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం సపరేట్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ పర్సనల్ ఇయర్ 4 వచ్చింది, పర్సనల్ ఇయర్ 4. సో ఇది మనకి అంత మంచి నెంబర్ కాదని చెప్పవచ్చు. సో పర్సనల్ ఏ పర్సనల్ ఇయర్ ఏ మనకి ఏ విధమైన రిజల్ట్ ఇస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో పర్సనల్ ఇయర్ నెంబర్ 1కి వెళ్ళినట్లయితే దీన్ని మనం సీడింగ్ ఇయర్ అని అంటాం. సో ఇది న్యూ బిగినింగ్, న్యూ గోల్స్, న్యూ చేంజెస్ టైమ్స్, ఫౌండేషన్ ఆఫ్ 9 సైకిల్స్. ఇది మన ఫౌండేషన్, ఈ 9 సైకిల్స్కి ఫౌండేషన్ వేయడమే కాకుండా కొత్త వర్క్ని ఏదైనా మనం స్టార్ట్ చేయడం కానీ, అలాగే కొత్త గోల్స్ని పెట్టుకోవడం కానీ, అలాగే మన యాటిట్యూడ్ చేంజ్ అవ్వడం కానీ, అంటే మన కొత్త రకమైన ఆలోచన చేయడం కానీ ఇక్కడ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం పర్సనాలిటీ ఇయర్ 2కి వెళ్ళినట్లయితే దీన్ని కోఆపరేషన్ ఇయర్ అంటారు. సో దీని ద్వారా మెయింటైనింగ్ రిలేషన్స్, కోఆపరేటివ్ థింగ్స్ అండ్ వెయిట్ అండ్ వాచ్ టైం, అంటే రిలేషన్స్ని మెయింటైన్ చేయడం, రిలేషన్తో కోఆపరేటివ్గా ఉండటం, అలాగే కూడా దీన్ని కొంచెం ఆలోచిస్తూ దాని సమయం కోసం వెయిట్ చేస్తుండడం. అలాగే నెక్స్ట్ మనకి పర్సనల్ ఇయర్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే దీన్ని బర్డెన్ ఇయర్ అంటారు. సో ఇందులో జాయ్ఫుల్ టైము, అలాగే సోషల్ అండ్ క్రియేటివ్ సక్సెస్, సమ్ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనకి 4th ఇయర్, అంటే పర్సనల్ ఇయర్ 4 నెంబర్కి వెళ్ళినట్లయితే దీన్ని మనం కార్మిక్ ఇయర్ అని అంటాం అన్నమాట. సో ఇందులో మనకి హార్డ్ వర్కింగ్ టైము, స్లో ప్రోగ్రెస్, హెల్త్ కాన్షియస్ ఉంటాయి. అలాగే పర్సనల్ ఇయర్ 5కి వెళ్ళినట్లయితే దీన్ని మనం డైనమిక్ ఇయర్ అని అంటాం. సో చేంజెస్ ఇన్ లైఫ్, అలాగే డిఫైన్ ఆఫ్ ఫ్రీడము, డిజైర్ ఆఫ్ ఫ్రీడము, అలాగే ఫీల్ లైక్ డిఫీటెడ్ సోల్జర్, అంటే విజయం సాధించిన, ఏదో ఒక గొప్ప విజయం సాధించిన ఒక సోల్జర్ లాగా ఫీల్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రీడమ్ కూడా ఉంటుంది, మనం చేంజెస్ లైఫ్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే నెక్స్ట్ మనకి పర్సనల్ ఇయర్ 6కి వెళ్ళినట్లయితే ఫ్యామిలీ ఓరియంటెడ్, రెస్పాన్సిబిలిటీ ఓరియంటెడ్, ఫినిషింగ్ ఓల్డ్ థింగ్స్, పాతవి ఏవైతే ఉన్నాయో కొన్ని థింగ్స్ అనేవి అవి మనం పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యామిలీకి కూడా మనం చాలా ఓరియంటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కొంచెం రెస్పాన్సిబుల్గా కూడా మనం
ప్రజాస్వామ్యంలో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి పర్సనల్ ఇయర్ నెంబర్ 7 తీసుకున్నట్లయితే దీన్ని ఇంట్రోస్పెక్షన్ ఇయర్ అంటారు, అంటే ఆత్మ పరిశోధన, ఆత్మ శోధన అంటారు అన్నమాట తెలుగులో దీన్ని. సో దిస్ మీన్స్ ఆత్మశోధన చేసేటువంటి టైము, అలాగే సెల్ఫ్ అనాలిసిస్, మనకు మనమే అనాలిసిస్ కొనేటువంటి ఒక టైం అనమాట ఇది. దీన్ని రిఫైన్డ్ టాలెంట్ అని కూడా అంటారు, అంటే మనకు ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం బాగా చేసుకునేటువంటి టాలెంట్ అనమాట. ఈ సమయంలో మనం ఎక్కువగా సమయం వేస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకి పర్సనల్ ఇయర్ 8కి వెళ్ళినట్లయితే దీన్ని సక్సెస్ ఇయర్ అని అంటారు. సో మనం ఈ టైంలో మనం ఫస్ట్లో మనం సీడింగ్ ఇయర్లో అంటే 1-1లో మనం మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో ఇది ఈ ఇయర్కి ఇంచుమించుగా అచీవ్ అవుతాయని చెప్పవచ్చు. అదే మెటీరియల్ గెయిన్ అని బిజీ టైం అని కూడా అంటారు. ఈ సమయంలో చాలా మనం సక్సెస్ను పొందుతాము. అలాగే నెంబర్ 9 తీసుకున్నట్లయితే, పర్సనల్ ఇయర్ నెంబర్ 9 తీసుకున్నట్టయితే దీన్ని కంప్లీషన్ ఇయర్ ఆర్ వైండింగ్ ఆఫ్ వర్క్ అని కూడా అంటారు. కంప్లీషన్ ఇయర్ అంటే సో మనం అంతకుముందు చేసినటువంటి ఏది గోల్స్ పెట్టుకున్నాము, బిగినింగ్ టైంలో ఏవైతే సెట్ చేసుకున్నామో అవన్నీ ఈ 9th ఇయర్లో టోటల్గా కంప్లీట్ అవుతాయి. కంప్లీషన్ టైం దీన్ని దీంట్లో కంప్లీషన్ టైము ఎండ్ ఆఫ్ వన్ ఎరా, అలాగే న్యూ ఈవెంట్స్, తర్వాత మళ్ళీ మనం న్యూ ఈవెంట్స్ కోసం మనం తయారవుతాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పర్సనల్ ఇయర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో మీరు తప్పనిసరిగా మీ యొక్క పేరుని మీరు కరెక్ట్ చేసుకోవాలి న్యూమరాల ద్వారా అనుకుంటే కనుక తప్పనిసరిగా ఫస్ట్ 11 వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వేరే ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నెక్స్ట్ అలాగా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.